విశాఖ జిల్లా చోడవరం పట్టణంలో బాణాయి కాలనీలో గల సుమారు 120 ఇళ్లను కూల్చడం కోసం ప్రయత్నిస్తున్న రెవెన్యూ యంత్రంగంపై జనసేన పార్టీ చోడవరం ఇన్‌చార్జ్ పివిఎస్ఎన్ రాజు మండిపడ్డారు. గత 40 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్న పేదలను కాలనీ ఖాళీ చేసి వెళ్ళాలి అంటూ అధికారులు 6-7 నోటీసులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని పేదలు వాపోయారు. గత 40 ఏళ్ల నుండి ఈ ప్రాంతంలో 90 కుటుంబాలు కూలి పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. గత ప్రభుత్వంలో 66/1 సర్వే నంబర్లో పట్టాలు ఇచ్చారు. కానీ మీరు 43-3A-3B సర్వే నంబర్లో ఉంటున్నారు. కావున తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోవాలని తహసీల్దార్ ఆఫీస్ నుండి నోటీసులు పంపించారని అన్నారు. రేపు అనగా 25/3/22 తేదీన ఇళ్లను తొలగిస్తామని రెవెన్యూ అధికారులు బెదిరిస్తున్నారని తెలిపారు. కావున మా పట్టాల్లో సర్వే నంబర్ మార్చి వారికి కొత్త పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గోనూరు మూలనాయుడు తదితరులు పాల్గొన్నారు. మీరు ఒక్కలే వచ్చి మాకు ఆ ధైర్యం చెప్పారని మాకు ఎవరు వచ్చి మాకు ధైర్యం చెప్పారు. బాబు ఇన్నాళ్ళు బాబు బాబు శ్రీగంధం కలిసి మీరు అందరూ రాసి ఇచ్చారు. తీసుకెళ్ళి మూలనాడు గారు రమేష్ తీసుకెళ్ళి మన జైల్లో వేస్తారా, కేసులు పెట్టుకుంటారా రమేష్? ఎమ్మెల్యే ఇల్లు కాలిపోతున్నాయని రేకుల షెడ్ వేసుకున్నాం అండి. ఆ రేకుల షెడ్ తీసుకుని ఎరగొట్టేస్తానంటే మేము ఎక్కడ పోతాం చెప్పండి. ఇంకా తీరలేదు అప్పులు 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 అలా నడుస్తూనే ఉన్నాయి బాబు. వడ్డీలు వడ్డీలు అంటే పేదోడు ఇప్పుడు ఇలా ఈ భూమిలో ఇంకిపోవాలి. ఇంకిపోవాలి మన పిల్లలు చదువుకోవాలి కదా, మన పిల్లలు బాగుపడాలి కదా. మీరంటే ఇప్పుడు పార్టీ ప్రకారంగా మాట్లాడొద్దన్నారు. మిగతా వాళ్ళు పార్టీ ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళ వెనకాల కుక్కల్లా తిరుగుతాం కదా అని కొంతమంది ఉద్దేశం బాబు. అంతే వైసీపీ మాట తాళకో వాళ్ళ మాట నీళ్ళకోపం మమ్మల్ని కుక్కల్లా ఓడుకుంటున్నారు బాబు జెండాలు పట్టుకొని. అందుకే మేము పైకి రాకూడదు బాబు. మీరు ఏమంటానండి కానీ ఎవడ ఒక దెబ్బ కొట్టినా పర్వాలేదు. ఈవేళ స్థానికంగా శాసనసభ్యుడిగా ఉన్న ధర్మశ్రీ గారు ఈ బాణయ్య కోనే చెరువుని సందర్శించి ఆ రోజు ఇక్కడ ఉన్న పేదలందరికీ ఒక మాట ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చారు మీరు ఎమ్మెల్యే గారు ఆ రోజు? గత ప్రభుత్వంలో ఇచ్చిన ఏదైతే మీ పట్టాలు ఉన్నాయో వాటిని సరిదిద్ది సరైన పట్ట ఇస్తాను, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించి కూడా ఇస్తాను మీరు హామీ ఇచ్చారు. ఈవేళ మీరు ఆ ఒక్క హామీకి నిలబడండి. మీరేమి చేయొద్దు, మీ హామీని మీరే పూర్తి చేయాలి. ఇది మీ బాధ్యత, ఇది మీ బాధ్యత. మీ బాధ్యతను మళ్ళీ గుర్తు చేస్తాం పేదల తరఫున. మీరు బాధ్యత తీసుకోండి. రాజకీయాల్లో మాట అన్నంటే బాధ్యత పడాలి. ఇవాళ ప్రభుత్వం మీది, మీరు అధికారులకు మాట్లాడండి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి. మీ గౌరవాన్ని పెంపొందించుకోవాలంటే మీరు ఒక నాయకత్వం చేశారు కాబట్టి, ఈవేళ శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాన్ని మీరు పూర్తి చేయాలి. చేయని పక్షంలో జనసేన పార్టీ మనం ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది, అడ్డుకుంటుంది. ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మీరు ఇది ఈ బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ బాధ్యతల తరఫున మీకు గట్టిగా డిమాండ్ చేస్తాను.